హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే డిగ్రీ బీటెక్ డిప్లొమా పీజీ అండ్ ఫార్మసీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ కోసం మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది వచ్చింది వీడియోని ఎండో వరకు చూడండి స్కిప్ చేయకండి అయితే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అయితే మాకు ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయాలి మమ్మల్ని ఫర్దర్ ఎడ్యుకేషన్ అంటే నెక్స్ట్ ఇయర్కి ప్రమోట్ చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అలాగే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయితే మాకు ప్రజెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అంత మంచిది కాదు మాకు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయండి మాకు సిలబస్ కంప్లీట్ కాలేదు మేము ఎవ్వరం ఆన్లైన్ క్లాసెస్ కూడా అటెండ్ కాలేదని వాళ్ళ అభిప్రాయాన్ని అయితే తెలియజేస్తున్నారు దీనిపైన ఎన్ఎస్యుఏ అయితే రియాక్ట్ అయ్యింది తెలంగాణ హైకోర్టులో అయితే పిటిషన్ అనేది దాఖలు చేశారు ఈ సమయంలో పరీక్షలు నిర్వహించడం అంత మంచిది కాదు ప్రజెంట్ సిచ్యువేషన్ అంత బాగాలేదు డెల్టా వేరియంట్ అనే కొత్త వైరస్ కూడా విజృంభిస్తుంది కరోనా థర్డ్ వేవ్ కూడా స్టార్ట్ అయింది ఈ సమయంలో పరీక్షలు నిర్వహించి విద్యార్థులన్నీ ప్రాణాలకు గురి చేయడం అంత మంచిది కాదంటూ ఎన్ఎస్యుఐ అయితే డిమాండ్ చేసింది హైకోర్టు సరైన నిర్ణయం తీసుకోకపోతే విద్యార్థులతో కలిసి ధర్నా చేస్తామని కూడా తెలియజేశారు మాకు న్యాయం జరగాలంటూ ధర్నా కూడా స్టార్ట్ చేస్తామని తెలియజేశారు అంటే ర్యాలీ కండక్ట్ చేస్తారంట పరీక్షలు రద్దయ్యేంత వరకు ఈ ర్యాలీని కంటిన్యూ చేస్తారంట హైకోర్టు మాత్రం ఎలాంటి తీర్పు తెలియజేయకపోతే అయితే విద్యార్థులతో కలిసి ర్యాలీ అనేది స్టార్ట్ చేస్తామంటూ ఎన్ఎస్యూఐ అయితే తెలియజేసింది మనకి ఈరోజు ఎనిమిది గంటలకి ఎన్ఎస్యూఐ అయితే మీటింగ్ అనేది ఉంది లైవ్ మీటింగు ఆ మీటింగ్కి అందరు అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనకి ఒక అప్డేట్ అనేది తెలుస్తుంది అసలు పరీక్షలపై మనకి జస్టిస్ అంటే న్యాయం ఉంటుందా ఉండదా అనే దానిపై మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్ మీకు ఈ అప్డేట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో